హలో హాయ్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్ గ్యారంటీల మీద మనకు ఒక ప్రజాపాలన ఫామ్ అన్నది రిలీజ్ చేసింది. సో ఇది డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు అప్లై చేసుకోవాలని చెప్పింది. ఇందులో 6 స్కీముల గురించి మెన్షన్ చేశారు. సో ఈ 6 స్కీములో పేరు మీద ఒకటే ప్రజాపాలన అనే ఒకటే పేపర్ని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ ప్రజాపాలన ఫామ్ని మనం అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు. కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి లేవు. సో అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఈ ప్రజాపాలన దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మనకు ఇచ్చింది. సో ఆ ఫామ్ని మనం ఇప్పుడు ఎలా నింపాలి అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫామ్ అయితే ఇలా ఉంటుంది. రేషన్ కార్డు కొరకు మన దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా ఫామ్ ఇస్తారు వాళ్ళు. సో దీనిపైన మనం ఏమేమి నింపాలంటే, ఫస్ట్ ఇక్కడ మనకు దరఖాస్తుదారుని వివరాలు అడుగుతుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ వివరాలు మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాలంలో దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు, అంటే దరఖాస్తు ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు, ఇది మనకు ఇనిషియల్ ఇంటి పేరుతో సహా మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. తర్వాత లింగం అంటే మేలా ఫీమేలా, దాన్ని మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ కులం అంటే క్యాస్ట్, మనం ఏ క్యాస్ట్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ అయితే ఓసీ, ఇంకా అదర్ క్యాస్ట్ అయితే దాన్ని మనం మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ. సో ఇక్కడ మనకు పుట్టిన తేదీ క్లారిటీగా వేయాలి. ఫస్ట్ డేట్ వేయాలి, తర్వాత మంత్ వేయాలి, తర్వాత ఏ ఇయర్ ఆ ఇయర్ వేసేయాలి. సో తర్వాత మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది మనకి ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆ ఆధార్ కార్డుకు లింక్ అయినది మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. సో లింక్ కనుక ఏ కాకపోతే ఆధార్ సెంటర్కి పోయి మీరు లింక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ వృత్తి అంటే మనం ఏదైతే చేస్తున్నాం, మన ప్రొఫెషన్, ఏమైనా గవర్నమెంట్ జాబా లేకపోతే ప్రైవేట్ జాబా లేకపోతే నార్మల్ కూలీలా, లేబర్స్ అని రాసేయండి. సో తర్వాత ఇక్కడ మనకు ఒక కాలం ఇచ్చాడు, కుటుంబ సభ్యుని వివరాలు. సో మన కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఆ కుటుంబ సభ్యుని వివరాలు అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రమసంఖ్య దగ్గర 1 అని వేసి మనకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ తెల్ల రేషన్ కార్డులో ఇప్పుడైతే మ్యాక్సిమం వాళ్ళ ఫీమేల్ పేరు మీదనే రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఫీమేల్ పేరు వస్తే ఇక్కడ మనకు వాళ్ళ హస్బెండ్ పేరు అన్నది రాసుకోవాలి. సో ఇక్కడ ఫీమేల్ అంటే వాళ్ళ వైఫ్ పేరు వస్తే ఇక్కడ మనకి హస్బెండ్ పేరు రావాలి. సో ఇక్కడ హస్బెండ్ పేరు వస్తే మనకి ఇక్కడ వైఫ్ పేరు అనేది రావాలి. సో ఇక్కడ క్రమసంఖ్య 1 వేసి మీ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ని రాసుకొని, సో ఇక్కడ వాళ్ళకు మీకున్న సంబంధం, ఇక్కడ కనుక హస్బెండ్ వస్తే ఇక్కడ వైఫ్, ఇక్కడ వైఫ్ వస్తే ఇక్కడ హస్బెండ్ రాసుకోవాలి. తర్వాత లింగం, వాళ్ళు మేలా ఫీమేలా రాసుకొని, పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, వాళ్ళ ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా మొత్తం ఇక్కడ కాలమ్స్లో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆధార్ నెంబర్లు, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ మేలా ఫీమేలా వేసుకొని ఇక్కడ మనకు ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంటి నెంబర్, సో ఇంటి నెంబర్ని మనకి ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత వార్డు నెంబర్ కూడా ఇచ్చారు, వార్డు నెంబర్ తెలుసుకొని ఇక్కడ మనం ఫిల్ చేయాలి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మండలం ఏ మండలం అయితే ఆ మండలం, జిల్లా అయితే జిల్లా. సో ఇలా మనకు రేషన్ కార్డు కొరకు ఈ ఫస్ట్ పేజీని అయితే మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనకు ఇక్కడ ఒక దరఖాస్తుదారుని ఫోటో ఉంది. ఈ ఫోటో అన్నది మన ఫ్యామిలీ ఫోటో అయి ఉండాలి. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ పెట్టాలి. సో ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజీ, ఈ నెక్స్ట్ పేజీలో ఏముందంటే ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు. సో ఇది ఇక్కడ మనకు వార్డు నెంబర్ రాసేయాలి. ఈ దరఖాస్తు సంఖ్య అంటే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన ప్రజాపాలన ఫామ్ కార్డు అప్లై చేసే వాళ్ళ అధికారులే రాస్తారు. దీన్ని మనం కాలంని వదిలేయాలి. తర్వాత శ్రీమతి శ్రీ, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు రాసి, హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్ని ఇక్కడ టిక్ చేసి వాళ్ళ పేరు రాసి, తో నుండి రేషన్ కార్డు కొరకు సమర్పించడానికి దరఖాస్తు స్వీకరించడం అయినది. సో ఇక్కడ వాళ్ళ అధికారులు సంతకం పెడతారు, మీ పేరు రాస్తారు, ఇక్కడ వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా ఏదో ఇది వేసేసి సో ఇచ్చేయాలి. మన ప్రజాపాలన అధికారులకు ఇచ్చేయాలి. సో ఇది ఈ ఫామ్స్ ఇచ్చే ముందు మనం ఆధార్ కార్డు, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డుని కూడా వాళ్ళకి జిరాక్స్ చేసి ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఎవరైనా ఈ డౌట్స్ ఉంటుందంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. కేవైసీ అంటే మనకి ఏదైతే ఆధార్ నెంబర్ అయితే ఉందో ఆ ఆధార్ నెంబర్కు మన మొబైల్ని లింక్ చేసుకోవాలి. ఇది ఎక్కడ లింక్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్కి పోయినా లింక్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీ సేవకు అడిగి పోయినా మీరు లింక్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్యాంకులో కూడా మనకు సైడ్గా వాళ్ళు లింక్ చేస్తామని చెప్తారు. సో అట్లా కూడా మనం దాన్ని కేవైసీ బ్యాంకు ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కొత్త రేషన్ కార్డు అనేది నింపుకోవాలి. సో ఇంకా ఇందులో ఏంటంటే కొందరి నేమ్స్ తొలగించాలి, కొందరు నేమ్స్ యాడ్ చేయాలన్నా కూడా దానికి వేరే ఫామ్ ఉంటుంది, అది తీసుకొని మనం నింపి ఆ అధికారులకు ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.